జీవితంలో ముందుకెళ్లడం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవడం అంతే ముఖ్యం సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్న రాయి మెత్తబడదు అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు మితిమీరిన విశ్రాంతి అన్ని విధాలా అనర్థం పనిని ఇష్టపడడం మొదలు పెడితే విజయం దానంతటా అదే వస్తుంది ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే లేనివాడికి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా పలకరించడు మనం మాటలను నీళ్లను పారబోయడం తేలిక వెనక్కి తీసుకోవడమే అసాధ్యం కదలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో మనల్ని కాదనుకొని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం తెగేదాకా లాగి ఆ తర్వాత ఆ బంధాన్ని అతికించినా అది అతుకుల బతికే అవుతుంది కానీ ఆదర్శవంతమైన జీవితం అవ్వదు అవగాహన లేని విమర్శ సంపద లేని ఖర్చు ఆలోచన లేని స్పందన ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల లైఫ్లో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది నీవు ఎంత గొప్పవాడైనా ప్రతి చోట నీ అవసరం ఉండదు అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాార్చే మనుషులు ఉంటారు జాగ్రత్త ఒక రిలేషన్ కావాలి అంటే రుణం ఉండాలి ఒక రిలేషన్ నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి ఎడబాటు అంటే ముగింపు కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వచ్చిన తడబాటు మాత్రమే చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చెయ్యలేనేమోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది భయం శక్తివంతమైనదే కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది నమ్మకంతో ముందుకు వెళ్ళు విజయం ఎప్పుడు నీతోనే ఉంటుంది అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేం అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేం ఆలోచన అనేది ఆపితే ఆగేది కాదు ఆరాధన అనేది ఒకరు చెబితే చేసేది కాదు నీకు నువ్వు దొరికేది అందరిలో ఉన్నప్పుడు కాదు అద్దం ముందు ఉన్నప్పుడు బయట ఉన్న నాటకానికి నీలో ఉన్న నిజానికి ఉన్న తేడా తెలిసేది అక్కడే ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు మనుషులు ఎప్పుడు విడిపోయి బ్రతకాలనుకుంటారు అందుకే వారి జీవితం ఎప్పుడు వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది కానీ అక్షరాలు ఎప్పుడు కలిసి ప్రయాణిస్తుంటాయి అందుకే వాటి జీవితం పుస్తకాల రూపంలోనూ పాటల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనూ డబ్బుతోనూ పరపతితోనూ కొనుక్కోలేం ఏదైనా కొత్తగా చేసేందుకు ప్రయత్నించడంలో సిగ్గు భయం అసలే వద్దు ఎందుకంటే మీరు జీవితంలో పరిమితులు పెట్టుకొని జీవిస్తే ఏదో ఒకరోజు మీ జీవితం మీకే బోరింగ్గా అనిపిస్తుంది లోకాన్ని నిందించి లాభం లేదు మేకవన్నె పులులు తిరిగే రాజ్యంలో జింకలు కూడా కొమ్ములు వాడి చేసుకొని కోర్లకు పదును పెట్టక తప్పదు మిమ్మల్ని కాదనుకొని వదిలి వెళ్ళిన బంధాన్ని కదిపే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ముగిసిన బంధం ఎండిన మూడు తిరిగి మరలా చిగురించవు నీ నుంచి దూరం అవ్వాలనుకునేవారు మొదట నీతో నిర్లక్ష్యంగా ఉంటారు తర్వాత చిరాకుతో సమాధానం ఇస్తారు అదే మీకు సరైన గుర్తు చెడ్డవారి గురించి ఆలోచించడం చెత్తబుట్టలో చెత్తను ఏరుకోవడం రెండు ఒకటే బలవంతంగా ఒకరి బలాన్ని లేదా బలహీనతను బంధించేయలేం కట్టడించినంత మాత్రాన పులి పిల్లి అయిపోదు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన మంత్రి రాజు అయిపోడు కొన్ని పనులు ఏదో సాధించడానికి చెయ్యాల్సిన పని లేదు మన ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చెయ్యాలి మన ఆత్మ కోరుకునే సంతోషం కోసం చెయ్యాలి ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని అవి చాలా విలువైనవని తెలియదు అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరం అయ్యే వరకు మన విలువ ఏంటో తెలియదు అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే దూరంగా ఉన్నా ఒకటే అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము ఆ తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు నువ్వు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు వారుని నువ్వు ఎప్పుడూ బాధ పెట్టకు ఎవరు మన కోసం కాచుకొని ఉంటారో వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్లను ప్రేమించాలి ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదంటే మీరు తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లు విజయం పొందాలి అనుకునేవారు ఎప్పుడూ నిరాశ చెందరు కష్టాలు బలహీనని పడగొడతాయి బలవంతుణ్ణి అభివృద్ధి చేస్తాయి కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం మనం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది ఎల్లప్పుడూ సత్యమే పలుకు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టే అదే వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలో గొప్ప నీతి చూపులు చుక్కల్లో ఉంటే ఉండని కానీ పాదాలు మాత్రం నేల మీదే ఉంచు మన ఎదుట పొగిడే వాళ్ళకంటే దుష్ప్రచారం ఇంకెవ్వరూ చేయలేరు విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి కానీ విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు మంచిని మైక్లో చెప్పాలి చెడును చెవిలో చెప్పాలి బలం అందరికీ ఉంటుంది సంకల్ప బలం కొందరికే ఉంటుంది అది ఉన్నవారే విజయాన్ని సాధించగలరు ఇచ్చే వస్తువు కంటే ఆ వస్తువుని ఇచ్చే విధానమే మీ దానగుణానికి అర్థం పడుతుంది ఆశించడం వల్ల కాక అర్హత సంపాదించుకోవడం ద్వారా దేన్నైనా పొందవచ్చు ఆరోగ్యం దేన్నైనా సాధించగలం అనే నమ్మకాన్ని ఇస్తుంది నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు మనతో అవసరాలు ఉన్నంతవరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే గులాబీని చూసి స్నేహం చెయ్యకు దానిలో ముళ్ళుంటాయి అందాన్ని చూసి స్నేహం చెయ్యకు అందులో అపాయం ఉంటుంది ఆస్తిని చూసి స్నేహం చెయ్యకు అందులో నరకం ఉంటుంది కానీ మంచి మనసును చూసి స్నేహం చెయ్యి మరణం వరకు తోడుంటుంది గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక అగ్గిపుల్ల చాలు కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి తేనెలో ముంచిన వేపతన తత్వాన్ని కోల్పోలేదు పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు మరియు చెడుగుణం మారిపోదు నీ కష్టం చూసి కాలం జాలిపడదు నీ బాధను చూసి లోకం బాధపడదు ఎంతటి బరువైనా ఒంటరిగా మోయి నీ విజయం చూసి ప్రపంచం ప్రవశించే వరకు పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమైతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులు బంధువులు అవుతారు నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది అదేవిధంగా ఒక చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది సామర్థ్యం తెలివితేటలు ఉన్న సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చెయ్యని కృషిని చెయ్యాలి రాపడి లేకుండా వజ్రం ప్రకాశించనట్టే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు మీరు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే చెయ్యగలిగిన వాడు చేస్తాడు చెయ్యలేనివాడు చెప్తాడు నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు అందరిలో మంచు చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరు లేరు సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి